ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సీనియర్ నాయకుడు ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు ఏపీలో కాంగ్రెస్ కనుమరుగయ్యాక చాలా కాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు కర్ణాటక ఎన్నికల సమయంలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు అక్కడ ప్రచారం చేశారు ఏపీ రాజకీయాల్లో మళ్ళీ కీలకంగా ఉంటారని అంతా అనుకున్నారు కానీ ఇంతలోనే ఆయన బాంబ్ పిల్చారు ఇంతకీ ఆ నేత ఎవరు ఆయన చేసిన ప్రకటన ఏంటి తెలుగు రాజకీయాల్లో నీలకంఠాపురం రఘువీరారెడ్డి అంటే తెలియని వారుండరు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు కీలక పదవులు ఆయన నిర్వహించారు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మడకసిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం గ్రామానికి చెందిన రఘువీరారెడ్డి ఆ నియోజకవర్గం నుంచి 3.5 దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు నియోజకవర్గాల పునర్విభజనలో మడకసిర రిజర్వ్డ్ కేటగిరీలోకి మారడంతో 2009లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది 2019లో కూడా పెనుగొండలో పోటీ చేసి ఓడిపోయారు కొన్నాళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీర ఇక ఏపీలో కాంగ్రెస్ ను బ్రతికించడం అసాధ్యమని తేల్చుకుని తన పదవికి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకే దూరమయ్యారు సొంతూరు నీలకంఠాపురంలో వ్యాపారం చేస్తూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు రెండువేల 19 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీర రెడ్డి ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించారు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వర్కింగ్ కమిటీలోకి తీసుకోవడంతో పాటు కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయమని చెప్పింది అక్కడ ప్రచారం తర్వాత మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనంతపురం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు రఘువీరను కోరుతున్నాయి కర్ణాటక రాష్ట్రంలోని తుంకూరు నుంచి లోక్సభకు పోటీ చేయాలని అక్కడి కాంగ్రెస్ క్యాడర్ అలాగే హిందూపురం నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఇక్కడి క్యాడర్ ఒత్తిడి తెస్తున్నారని రఘువీర చెప్పారు అయితే తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశమే లేదని ఆయన స్పష్టం చేశారు ఇప్పటి పరిస్థితుల్లో తనకు ఎన్నికల్లో పోరాడే ఆలోచన లేదని అంత శక్తి కూడా తనకు లేదని కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తానని మాత్రమే రఘువీర చెప్పారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ఆయన చేసిన ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురయ్యాయి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంటుకు పోటీ చేస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన ఇలా అస్త్ర సన్యాసం చేయనున్నట్లు చేసిన ప్రకటన జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది